సాధారణంగా హనీమూన్ కోసం కొత్త జంటలు వేరే దేశాలకు వెళ్తారు, కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతారు. కానీ ఒకే సమయంలో రెండు దేశాల్లో హనీమూన్ జరుపుకోవడం అంటే వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇక్కడ ఒకే బెడ్ మీద ఉండి ఒక దేశం నుంచి మరో దేశానికి మారిపోవచ్చు. రెండు వేర్వేరు దేశాల్లో తొలి రాత్రిని జరుపుకుంటే ఆ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి అలాంటి ప్లేస్కి వెళ్లాలంటే స్విట్జర్లాండ్ వెళ్లాల్సిందే. స్విట్జర్లాండ్లోని హోటల్ అర్బేస్, రెండు దేశాల మధ్య ఉన్న ఈ హోటల్ ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ హోటల్లోని కిచెన్, డైనింగ్ రూమ్, హాల్ ఇంకా చాలా గదులు రెండు దేశాల సరిహద్దుల కిందకు వస్తాయి. హోటల్లోని రెస్టారెంట్ సగం ఫ్రాన్స్లో ఉంటే మరో సగం స్విట్జర్లాండ్లో ఉంటుంది. బార్ మొత్తం ఫ్రాన్స్లో ఉంటే దాని ఎంట్రన్స్ డోర్ మాత్రం స్విట్జర్లాండ్లో ఉంది. బిల్డింగ్లోని మెట్లలో కింది సగం ఒక దేశంలో ఉంటే మిగిలిన సగం ఇంకో దేశం కిందికి వస్తాయి. ముఖ్యంగా ఈ హోటల్లోని హనీమూన్ సూట్ గురించి చెప్పుకోవాలి. ఇందులోని బెడ్ సరిహద్దు మధ్య నుంచి వెళుతుంది. అంటే సగం బెడ్ ఫ్రాన్స్లో ఉంటే ఇంకో సగం స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇదే విషయాన్ని సింబాలిక్గా చెప్పేందుకు బెడ్పై ఉండే రెండు దిండ్లలో ఒకదానికి ఫ్రాన్స్, మరొక దానికి స్విట్జర్లాండ్ జాతీయ పతాకాలను పోలిన బెడ్ కవర్లను తొడుగుతారు. అంటే కొత్తగా పెళ్లైన కపుల్స్ ఈ హోటల్లో హనీమూన్కి వెళితే దంపతులిద్దరూ ఒకే బెడ్ మీద ఉండి కూడా ఒకరు ఫ్రాన్స్లో మరొకరు స్విట్జర్లాండ్లో పడుకోవచ్చన్నమాట. ఇలాంటి వింతైన అనుభూతి దక్కుతుండటంతో ఈ హోటల్లో హనీమూన్ జరుపుకునేందుకు కూడా చాలా జంటలు ఆసక్తి చూపిస్తున్నాయి.